బెస్ట్ 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 కాఫీ షాప్. అలాగే కాఫీ షాప్ అని చెప్పడం కంటే ఇది కంప్లీట్గా కాంటినెంటల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రెస్టారెంట్, కాఫీ షాపు, ఇంకా చెప్పాలి అంటే కనుక బేకరీ అనమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఈ స్పెషల్స్ ఏంటని మీ అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో వీటన్నిటి గురించి మనం ఇంకా చాలా స్పెషాలిటీ ఏమున్నా తెలుసుకోవాలంటే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు ఉన్నారని వారిని తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ద బెస్ట్ ఏమున్నాయి, సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ అయినా ఇక్కడ ఉండేది అందరూ రెస్టారెంట్లో ఇక్కడ ఏంటి స్పెషల్ అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. సో ద బెస్ట్ క్వాలిటీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా వెస్టర్న్ ఫుడ్తో పాటు ఇక్కడ మనకి కావాల్సినటువంటి డిఫరెంట్ వెరైటీస్ మనకు పర్చేజ్ చేస్తున్నారు. ఆ వెరైటీస్ అంటే మీరు తెలుసుకోవాలనుంది కదా. అయితే మనం ఒక టిఎఫ్ఎల్ ఎలా ఉంది ఏంటి ఫస్ట్ చూసిన తర్వాత ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. లెట్స్ సీ, చూద్దాం అసలు ఏం జరుగుతుంది లోపల, టిఎఫ్ఎల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి సో మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి కావాల్సిన టేస్ట్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయండి. సో మనకి టిఎఫ్ఎల్ ద ఫేమస్ అనమాట, చాలా చాలా బాగుండే డిష్ అనమాట ఇది. అసలుకి ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ అనమాట. ఇది టేస్ట్ ఆల్రెడీ యంగ్స్టర్స్ అందరూ టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. సో నేను కూడా ఇది తింటున్నా అనమాట. సూపర్ బాగుంది, చాలా చాలా బాగుంది, సింప్లీ సూపర్ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయింది. సో ఇలాంటివన్నీ కూడా మన డిజర్ట్స్ చాలా చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ. ఎందుకంటే ఇది కంప్లీట్గా కాంటినెంటల్ రెస్టారెంట్ అనమాట. దీని గురించి ఇంకా ఏమున్నాయి ఏం తెలుసుకోవాలి అంటే చాలామంది యూత్ ఎప్పుడు తినే రెగ్యులర్ ఫుడ్డే కదా. సో సంథింగ్ న్యూ అంటూ కావాలనుకుంటారు. సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చేటప్పుడు ఇలాంటి ఫుడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా విజయవాడ మొగదాజపురంలో ఉన్నటువంటి టిఎఫ్ఎల్కి రావాల్సిందేనండి. ఇక్కడ సర్వీస్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కస్టమర్ ప్రతి చోటుకి వెళ్తూ ఉంటారు, నార్మల్గా తినే ఫుడ్ తింటూ ఉంటారండి. సో దానివల్ల ఏంటంటే ఆ రోజు బోర్ కొట్టేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసము అంటే ఇంకా డిఫరెంట్గా టేస్ట్ కోసుకునే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ కాంటినెంటల్ రెస్టారెంట్ మనం చెప్పొచ్చు అనమాట. ఇది కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాంటినెంటల్ రెస్టారెంట్ అండి. సో దీనికి సంబంధించిన హిరాలిన్ ఫుడ్ కానీ సో చాలా 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 బాగుంటాయండి. సో చూద్దాం మరి వంశీ గారు ఏం చెప్తారు, ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో. సో వంశీ గారు ఏమేమి చెప్తారని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. చూస్తారు కదండి ఇదేంటి మన టిఎఫ్ఎల్ సూపర్గా ఉంది కదా, చాలా చాలా బాగుంటుందండి. ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకుందాం మనం. మరి ఇక్కడ మనతో పాటు వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు ఈ కాంటినెంటల్ రెస్టారెంట్ గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి. సో ఆ డీటెయిల్స్ ఏంటనేది ఆల్రెడీ తెలుసుకుందాం. హాయ్ సార్. సో ఐఎమ్ ఫైన్ సార్, వాట్ ఆఫ్ యూ? ఓకే, నాకు ఇక టిఎఫ్ఎల్కి దగ్గరకు వచ్చిన తర్వాత తెలుసుకుంది చాలా హ్యాపీగా ఉండొచ్చు ఈ రెస్టారెంట్కి వస్తే, అంటే డిఫరెంట్ డిషెస్ అనేవి టేస్ట్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట. సో ఇది చాలా సరికొత్త ట్రెండ్ని సృష్టించింది అని చెప్పడంలో నేను ఇంకా ఎక్కువ చెప్పలేను అనమాట. అంటే అంత బాగుందని గుడ్ టాక్ అనమాట విజయవాడలో. వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ అని పరిచయం చేయడం జరిగింది. కాన్సెప్ట్ అనేది మీకు ఎలా వచ్చింది? ఇది కాంటినెంటల్ ఫ్యూజన్ అండి. యాక్చువల్లీ విజయవాడలో మనకి ఎక్కువ వెళ్ళే ఫుడ్ అలా ఇండియన్ ఫుడ్ మీద ఎక్కువ చూపిస్తారు జనాలు బయట. విజయవాడ మొత్తం ఇండియన్ ఫుడ్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రెస్టారెంట్స్ అన్నింటిలో బిర్యానీలు ఉంటాయి, రోటీస్ కుకాస్ అండ్ కర్రీస్ అన్నీ ఉంటాయి, కామన్ ఫుడ్. బట్ ఎప్పుడైనా వేరే కంట్రీ ఫుడ్ కానీ వేరే డెలికసీ కానీ వేరే క్యుజిన్ కానీ ట్రై చేయాలంటే ఎప్పుడైనా స్టార్ హోటల్స్లో ఈ ఫుడ్ ఫెస్టివల్, చైనీస్ ఫుడ్ ఫెస్టివల్ అని, థాయ్ ఫుడ్ ఫెస్టివల్ అని పెడతారు కానీ అది రెగ్యులర్గా అవైలబుల్ మెన్యూ కాదు అది. సో ఒకసారి సమ్ సీజన్ మాత్రమే ఉంటుంది. సో మా కాన్సెప్ట్ అలా ఏంటంటే, సో విజయవాడ గ్రో అవుతుంది బాగా. వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ప్లేసెస్ ఎవరి పడత కంట్రీ ఎవరి పడత వరల్డ్. చదువుకోవడానికి వెళ్తున్నాం, వీ కమింగ్ బ్యాక్ ఇయర్, వీ స్టార్టింగ్ సంథింగ్ ఇయర్, వీ వర్కింగ్ ఇయర్ అని జరుగుతుంది. సో వీ డోంట్ వాంట్ ఆ కస్టమర్స్ టు మిస్ దట్ ఫీలింగ్ వెన్ ద గో అబ్రాడ్ అండ్ స్టడీ దేర్ అండ్ ఈట్ ద ఫుడ్ ఫ్రమ్ దేర్. సో అలా అలా విజయవాడ వచ్చిన తర్వాత ఆ టేస్ట్ కావాలనుకుంటే కానీ ఎక్కడ అవైలబుల్ కావాలి కావాలంటే కంప్లీట్గా మనం హైదరాబాద్ వెళ్ళిపోవడం, బెంగళూరు వెళ్ళిపోవడం అక్కడ జరుగుతుంది. సో విజయవాడలో ఏంటంటే వీఆర్ ద ఫస్ట్ రెస్టారెంట్ టు ఎస్టాబ్లిష్ ద కాంటినెంటల్ క్యూజీన్. సో ఇప్పుడు మెక్సికన్ ఉంటుంది మా దగ్గర, మెక్సికన్, వీ హ్యావ్ ఇటాలియన్, వీ హ్యావ్ ఏషియన్. ఏషియన్ దొరుకుతుంది అందరి దగ్గర, బట్ ఆర్ ఏషియన్ ఈ స్పానిష్ వచ్చింటే డిఫరెంట్ ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ పోర్చుగీస్ క్యూజీన్, వీ హ్యావ్ సౌత్ ఆఫ్రికన్ క్యూజీన్, అండ్ దెన్ లెబనీస్ అండ్ మిడిల్ ఈస్టర్న్ క్యూజీన్స్ అలాంటివి కూడా ఉంటాయి. అంటే ఏ కంట్రీలో ఏది ఫేమస్, ద బెస్ట్ ఫుడ్ ఏంటన్నది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది. మీరు చెప్పినటువంటి కంట్రీస్లో ఫుడ్, ఇటాలియన్ ఫుడ్ కానీ ఈవెన్ ఏదైనా సరే మనకి సంబంధించిన కాంటినెంటల్ ఫుడ్ అనమాట. అంటే మన ఇండియా ఫుడ్ అనేది ఇక్కడ దొరకదు కంప్లీట్గా. మనకి కావాల్సిన అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏదో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో, సో అన్ని అంటే
పీపుల్ మీరు చెప్పినట్టుగా ఈవెన్ అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఐ మీన్ ఇంకా విజయవాడలో మనకి ఇక్కడ చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే రాజధాని అయిన తర్వాత కూడా సో మనకి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో పీపుల్స్ రావడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా హాయ్ అండి, హలో ఎవ్రీబడి. టీఎఫ్ఎల్ గురించి మీకు ఒక జస్ట్ ఒక చిన్న పార్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడు టీఎఫ్ఎల్ ద ఫుడ్ లాంజ్ అనేది ఇట్స్ ఎ కాంటినెంటల్ రెస్టారెంట్ అండి. ఇట్స్ అన్ ఆల్ డే డైనర్ కాన్సెప్ట్. ఆల్ డే డైనర్ కాన్సెప్ట్ అంటే ఎలాగంటే ఇట్స్ ఎ కాఫీ షాప్ అండ్ దెన్ వీ హ్యావ్ అ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అండ్ దెన్ వీ బేక్ కేక్స్ అండ్ వీ హ్యావ్ బ్రిటిష్ యూరోపియన్ డిజర్ట్స్ యాజ్ వెల్. సో ఇది ఎలాగంటే విజయవాడలో ద ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ కాంటినెంటల్ రెస్టారెంట్ అనమాట. డిజర్ట్స్ కూడా యూ గైస్ హ్యావ్ టు కమ్ అండ్ ట్రై టు బిలీవ్ ఇట్. లైక్ ఎలాగంటే ఆ ఫుడ్ ఐటమ్స్ ఎంత టేస్టీగా ఉన్నాయో మీ అంతా మీరు వచ్చి ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు దాన్ని ఫుడ్ ఒక టేస్ట్ తెలుస్తుంది బేసికలీ. అండ్ ఆల్సో కాఫీ షాప్ కూడా అంబియన్స్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ రెస్టారెంట్ అండి. ఎక్సెప్ట్ నాట్ జస్ట్ ద ఫుడ్, అంబియన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ ప్లేస్కి వచ్చి కూర్చుంటే మీకు తెలుస్తుంది ఇట్స్ ఇస్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ లైట్ బ్యాక్ ప్లేస్. మాకు పెర్గోలా ఉంది పైన అండ్ వీ హ్యావ్ దిస్ అమేజింగ్ ఆర్టిఫిషియల్ ఎస్పనాజ్ ఇన్ హియర్ అన్నమాట. సో అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ దెన్ ఫుడ్ విల్ బి అమేజింగ్. ప్లీజ్ మేక్ షూర్ యూ గైస్ కమ్ అండ్ విజిట్ అవర్ రెస్టారెంట్ అండ్ దెన్ యూ హ్యావ్ అన్ హ్యాపీ టీఎఫ్ఎల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి టీఎఫ్ఎల్ గురించి కంప్లీట్గా వన్ ఆఫ్ ది డైరెక్టర్ మరి వంశీ గారు ఎలా చెప్పారన్నది. సో ఇది కంప్లీట్గా విజయవాడ ద బెస్ట్ కాంటినెంటల్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విజయవాడలో ఎక్కడ దొరకనటువంటి డిజర్ట్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. అదేవిధంగా మనకి ప్రపంచంలో ఎక్కడ ఏ ఫుడ్ ఎక్కడ ఏది ఫేమసో అదంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మనకి రిచ్ కేక్స్ అండి. కేక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట, నార్మల్ కేక్స్కి ఇంకా డిఫరెంట్, చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ చేస్తే కనుక చాలా అదిరిపోతాయండి. ఎందుకంటే నార్మల్గా అంటే మనం విజయవాడ స్లాంగ్లో చెప్పిస్తే ఇలా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్, కాంటినెంటల్ రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ కూడా కాదు, కాంటినెంటల్ రెస్టారెంట్ అనమాట. కంప్లీట్గా మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా మీకు అలాగే ఉంటుంది. ఇక్కడ సర్వీస్ కూడా అంత బాగుంటుందండి. ఒక కస్టమర్ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కస్టమర్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అవన్నీ కూడా రిచ్ లెవెల్లో మనకి ఇక్కడ అవైలబుల్గా మన కోసం వెయిట్ చేస్తూ మన కోసం అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసారు అంటే కస్టమర్కి బోర్ అనేది ఉండదండి. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత హ్యాపీగా మనకు నచ్చిన ఫుడ్ని టేస్ట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సో వచ్చిన హాఫ్ అన్ అవర్ అనుకుంటాం కానీ వన్ అవర్ ఎంజాయ్ చేసి వెళ్తామండి. దట్ ఇస్ అ స్పెషాలిటీ అనమాట ఇక్కడ. ఎవ్రీ మంత్ మరి డిఫరెంట్ డిఫరెంట్, అలాగే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, ఎవ్రీ వీక్ ఒకసారి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి టేస్టెస్ అన్ని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ది కాంటినెంటల్ రెస్టారెంట్ ఇన్ విజయవాడ టీఎఫ్ఎల్ ద బెస్ట్ కాంటినెంటల్ రెస్టారెంట్ అండి. కంపల్సరీ ఒకసారి మీరు విజిట్ చేయండి. సో మీకే తెలుస్తుంది ఈ టీఎఫ్ఎల్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి. థ్యాంక్ యూ ఆల్.